ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు మే 17 నుండి 31 వరకు విజయవాడ ఎన్వీఆర్ వారి అతిపెద్ద సమ్మర్ సేల్. వజ్రాభరణాలు, స్వర్ణాభరణాలపై కూల్ కూల్ ఆఫర్, 916 హెచ్ఐడి హారాలు మరియు నెక్లెస్లపై 0% వాల్యూ యాడెడ్, అనగా తరుగు, మజూరి, రాళ్ల ఛార్జీలు పూర్తిగా ఉచితం. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫైడ్ VVS1EF క్వాలిటీ డైమండ్ ఆభరణాలపై తరుగు పూర్తిగా ఉచితం. ఒక క్యారెట్ 54,999 రూపాయల నుండి ప్రారంభం. ఇంకా మజూరి కేవలం గ్రాముకు 999 రూపాయలు మాత్రమే. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేరలక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్స్ కలవు. 2,400 చదరపు అడుగుల్లో ఎన్వీఆర్ గోల్డ్, డైమండ్స్ అండ్ ప్లాటినం, జైహింద్ కాంప్లెక్స్, FM ప్లాజా, సెకండ్ ఫ్లోర్, గవర్నర్ పేట, విజయవాడ. ప్రొప్రైటర్ ఎన్ బాలు, బీటెక్. బాలు ఆయన బాలు పక్కన ఉన్నా, ఆయన పక్కన బాలు సార్ 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 డాక్టర్ పొలాలు కొనాలన్నా రేట్లు ఎంత ఉన్నాయో మీ అందరికి తెలుసు. మరి అట్లాంటి పరిస్థితుల్లో దాదాపు 200 కోట్ల పైనే ఇళ్ల స్థలాలకి ఈరోజు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం ఒక ఒంగోలు పట్టణానికే. మరి అదే రకంగా సిఆర్డీలో ఎంతో విలువ గలటువంటి పొలాల్లో సెంటు 50,000 మందికి ఒకేసారి ఇచ్చిన చరిత్ర వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మరి పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుపడేదానికి ప్రయత్నం చేయటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మా ఒంగోలులో కూడా మరి గతంలో ఇక్కడ ఎర్రదిల దగ్గర స్థలం చూసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కోర్టు వేసి అడ్డుపడినట్టు చరిత్ర ఉంది ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యుడు. కానీ ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా ఈరోజు ఒంగోలు పట్టణంలో దాదాపు 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడు కొంత డబ్బులు వచ్చినాయి, కొంత డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఒక 10 రోజుల్లో డబ్బులు పడతాయి. మొత్తం కూడా రెడీ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ జూలైలో కానీ మన సీఎం గారి ప్రోగ్రాం పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే మంచినీటికి సంబంధించినటువంటి ఈ మన సీఎం గారు ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్లో దాదాపు టెండర్స్ కూడా రేపు 29 పూర్తవుతున్నాయి. మరి సీఎం గారి ద్వారా అది కూడా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరుగుతుంది. మొత్తం డైలీ వాటర్ మంచినీళ్ళు అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఒంగోలు పట్టణానికి. ఆ సమస్య తీర్చేదానికోసం ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేదానికోసం అది టైమింగ్స్ పగలపూట నీళ్ళు ఇచ్చేదానికోసం మనం ఇవన్నీ కూడా ఖర్చు పెట్టి దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మొత్తంగా 581 కోట్ల రూపాయలు ఒంగోలు పట్టణానికి సీఎం గారు శాంక్షన్ చేశారు. టోటల్గా ఈ నల్లవాగు మీద
ఎస్టీపీ ఇప్పుడు ఎక్కడైతే పోతురాజ్ కాలనీ ఎస్టీపీ పెట్టారో 120 కోట్లతోటి మళ్ళీ నల్వాగు మీద కూడా ఎస్టీపీ దాన్ని కూడా సిపిహెచ్ సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా 120 కోట్లు అక్కడ కూడా శాంక్షన్ చేశారు. మొత్తం కూడా ఈ జగనన్న కాలనీకి సంబంధించినటువంటి పైప్ లైన్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా హౌస్ సైట్స్ ఇస్తారో వాళ్ళందరూ కూడా మంచినీటి సౌకర్యం చేసేదానికి దానికి కూడా 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొత్తం కూడా 540 కోట్లు మరి ఒంగోలు పట్టణానికి ఈ మరి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి ఆయన అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నామని కూడా తెలియజేసుకుంటున్నా. టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆర్సీఎం యూత్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. స్పోర్ట్స్ విషయంలో ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ ప్రతి విషయంలో ఏ స్పోర్ట్స్ అయినా కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఆర్సీఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వాలీబాల్ పోటీలకి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను ఆర్సీఎం వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నా. దానికి సంబంధించి ఏ విషయమైనా నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ ఆర్సీఎం వారి ఆధ్వర్యంలోనే జిల్లా స్థాయిలో కార్యక్రమం పెట్టండి, దానికి తప్పకుండా అన్ని కార్యక్రమం నేను చూసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ మరి స్పోర్ట్స్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుందని కూడా యూత్కి చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. త్వరలోనే స్పోర్ట్స్ విషయంలో యూత్ అందరికి కూడా అన్ని రకాల స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈ స్పోర్ట్స్ క్రికెట్ కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా యూత్కి ఎంకరేజ్ చేసే కార్యక్రమం త్వరలోనే చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఆర్సీఎం యూత్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి నేను పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పూర్తి స్థాయిలో వారికి మరి వాళ్ళకి ఎంకరేజ్ చేసేదానికి నా సహాయ శక్తిలో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.